అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణం 21వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. పురంజేయుడు కార్తీక ప్రభావం తెలుసుకుంటాం. పురంజేయుడు అని అయినా కార్తీక ప్రభావాన్ని ఏ విధంగా తెలుసుకున్నాడో చూద్దాం. ఈ విధంగా యుద్ధానికి సిద్ధమై వచ్చిన పురంజేయునకు ఇరుపురపు రాజ్యాల వాళ్ళు కాంబోజ భూపాలురు వారు భయంకరమైన యుద్ధం జరిగింది. అంటే పురంజేయునికి ఇరుగు పొరుగు రాజ్యాల రాజులతోనూ చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. ఎందుకంటే పురంజేయుడు అధర్మంగా ప్రవర్తించడం వల్ల చుట్టుపక్కల రాజులందరూ కూడా శత్రులయ్యారు. అనేక ప్రవర్తన భరించలేకపోయారు. అలాంటి సందర్భంలో పురంజేయుడు కూడా తక్కువేం కాదు, అతని దగ్గర కూడా చాలామంది సైనికులు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎప్పటికైనా ధర్మమే కదా గెలుస్తుంది. ఆ సందర్భంలో చుట్టుపక్కల రాజులు కూడా అతనితో యుద్ధానికి సిద్ధమయ్యారు. అలాగే గజ బలం, అలాగే అశ్వబలం, అట్లాగా రథాల మీద యుద్ధానికి వెళ్ళారు. పూర్వకాలం అలాగే కదా యుద్ధాలు జరిగేవి, అలాగే మల్ల యుద్ధం, కత్తి యుద్ధం ఈ విధంగా ఉండేవి, గదా యుద్ధం ఇవన్నీ. అలా ఆయుధాలతో యుద్ధం ఒకరికొకరికి మధ్యలో జరిగింది. ఎవరి సేన, వీరసేన, వారసేన కూడా చాలా శూరత్వంతో వీరత్వంతో యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు శంఖాన్ని కూడా పూరిస్తున్నారు. అట్లాంటి సమయంలో చివరికి ఇంకా ఎవరు యొక్క యుద్ధ ప్రభావాన్ని, యుద్ధ విద్యను వాళ్ళు చూపిస్తూ చాలా ఘోరాధిఘోరంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. చాలామంది గుర్రాలు ఏనుగులు వాటి మీద యుద్ధం చేసేవాళ్ళు, చాలామంది సైన్యం, చాలామంది చనిపోవడం జరిగింది. గుట్టలు అయిపోయారు, చనిపోయిన సేనంతా కూడా చనిపోయిన శవాల గుట్టలన్నీ అక్కడ నిండిపోయాయి. ఆ విధంగా పెద్ద ఘోరాతి ఘోరమైన మహాభయంకరమైన యుద్ధం జరిగింది. రెండు పర్వతాలు ఢీకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఆ విధంగా వాళ్ళు ఏనుగులు, గుర్రాలు, కళేబరాలు ఆ దృశ్యాలన్నీ కూడా చూడడానికి చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. అలాంటి సమయంలో వీరత్వం చూపించి యుద్ధం చేసేవాళ్ళని తీసుకువెళ్ళడానికి దేవదత్తులు పుష్పకమానికి వచ్చారు. అటువంటి భయంకరమైన యుద్ధాన్ని సూర్యాస్తమయం వరకు కూడా చేశారు. కాంబోజాతి రాజులు సైన్యం చాలా నష్టపోయింది. అయినా కూడా చాలా కొన్ని అక్షోహిణీలు అంటే తెలుసు కదా, చాలా లక్షల కొద్ది సైన్యం అన్నమాట. అలాంటి పురంజేయునికి అక్షోహిణీల సైన్యం ఉన్నప్పటికీ కూడా అతనే ఓడిపోయాడు. ఎందుకు? అతని దగ్గర అధర్మం ఉంది కాబట్టి. సైన్యం ఎలా చాలా సాహసంతో పట్టుదలతో యుద్ధం చేశారు, అయినప్పటికీ కూడా పురంజేయుడే ఓడిపోయాడు. అతనికే అపజయం కలిగింది. ఎందుకు? అతని దగ్గర ధర్మం లేదు కాబట్టి. ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది కదా, ధర్మమేవ జయితే, సత్యమేవ జయితే. చూడండి, దాంతో పురంజేయుడు రహస్య మార్గం ద్వారా ఎలాగా ఓడిపోయాడు కదా, మరి ఎదురుకుండా రాలేడు. అందుకని శత్రువులు కంటపడకుండా కనిపిస్తే చంపేస్తారని చెప్పి భయంతో ఇంటికి పారిపోయి వచ్చాడు, ఎవరు చూడకుండా. బలోపేతులైన శత్రువులందరూ కూడా ఇతని రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు దొంగతనంగా బతికే పరిస్థితి వచ్చింది. అలాంటి సందర్భంలో పురంజేయుడు చాలా విచారంతో చాలా బాధపడ్డాడు, చాలా సిగ్గుపడ్డాడు, దుఃఖించాడు. ఆ సమయంలో వశిష్ఠుల వారు అతనికి కనిపించారు, పురంజేయుని ఊరడించారు. అంతకుముందు కూడా పురంజేయుడు అంత నిన్నటి అధ్యాయంలో మన 20 అధ్యాయాలు చెప్పుకున్నాం, పురంజేయునికి ఈ యొక్క వశిష్ఠుల వారు హితబోధ చేశారు. చేసినా కూడా అతను వెళ్ళలేదు. మంచి మాటలు ఎందుకు ఎక్కుతాయమ్మా, అంటే గమ్మున ఎక్కవు కదా. అలాంటి సందర్భంలో ఆ రాజు కూడా అలాగే ఈ వశిష్ఠుల వారు చెప్పిన మంచి మాటలు తలకెక్కలేదు. మొన్నొకసారి నీ దగ్గరికి వచ్చాను కదా, నువ్వు ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నావు, అప్పుడు నేను చెప్పినప్పుడు నువ్వు నా మాట వినలేదు. సన్మార్గంగా ఉండు, అంటే మంచి మార్గంలో నడువు బాబు, నువ్వు చేసే పని తప్పు అని నేను చెప్పాను. అయినా కూడా నువ్వు వినిపించుకోలేదు కాబట్టి ఇప్పుడు చూసావా, నా మాట వినలేదు, బాధపడుతున్నావు. నీ రాజ్యం అంతా కూడా శత్రులు అభహరించుకొని పోయారు, చూసావా ఇప్పుడు జరిగిందేంటి. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనలపై ఉన్నందుకే కదా నీ యుద్ధంలో నువ్వు ఓడిపోయావు. ప్రవర్తన సరిగ్గా లేకపోతేనే కదమ్మా అతను అంత బాధపడ్డాడు. అంచేత నీ రాజ్యాన్ని శత్రులు అపహరించారు. ఇప్పటికైనా నా మాట విను, జయాపజయాలు దైవాధీనాలు. ఏదైనా భగవంతుని అధీనంలో ఉంటుంది, మనం ఏ పని చేయాలన్నా కూడా. నీవు చింతతో కృంగిపోవటం ఎలా, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఇలా కృంగిపోతున్నావు ఎందుకు, నీ ప్రవర్తన మార్చుకో అన్నాడు వశిష్ఠుల వారు. శత్రురాజుల్లో యుద్ధం చేయించి నీ రాజ్యం నువ్వు మళ్ళీ పొందిది కానీ కానీ ఎలా పొందుతావు, నీ ప్రవర్తన సరి చేసుకోవాలి. ఇప్పటికైనా నీ ప్రవర్తనలో ఏదైతే తప్పు ఉందో ఆ తప్పు సరిదిద్దుకో. తప్పు సరిదిద్దుకుంటే ఇవాళ కాబట్టి రేపు జయిస్తావు, మళ్ళీ నీ రాజ్యం నీకు వస్తుంది కాబట్టి నీకు జయం కలుగుతుంది. ఇప్పటికైనా నువ్వు నా మాట విని, నువ్వు మంచిగా మారమని చెప్పి వశిష్ఠ వారు అతనికి హితబోధ చేశారు. ఇంకా ఏం చెప్తున్నా చూడండి, నా మాట నువ్వు విను, తప్పనిసరిగా నీకు జయం కలుగుతుంది అన్నారు. నువ్వు కార్తీక మాసం కృత్తిక నక్షత్రంలో కూడిన పౌర్ణమి రోజు చాలా విలువైంది.
చాలా ప్రశస్తమైంది అనమాట. ఆ రోజు అంటే తిథి వార నక్షత్రాలు మంచుకున్న రోజున మనం ఏదైనా ఒక పని చేస్తే ఫలితం చాలా అధికంగా లభిస్తుంది మనకి. అందుకే అది మంచి రోజు అని చెప్తూ ఉంటాం. భగవంతుని పూజ ఏ రోజైనా చేయొచ్చు, కానీ తిథి వార నక్షత్రాలు మంచి ఉన్న రోజున మనం చేసినట్లయితే ఆ ఫలితము చాలా మనం లెక్కలేనంతగా ఉంటుంది. అందుచేత రేపు పౌర్ణమి కాబట్టి నువ్వు స్నానం జపతపాదులు చేసి నిత్యకర్మలు ఆచరించి దేవాలయానికి వెళ్ళు. దేవుని గుళ్ళో దీపారాధన పెట్టి ధాన్యం పెట్టుకుని భగవాన్ నమస్మరణ చేయి. అలాంటి చేసినట్లయితే, నువ్వు మనస్ఫూర్తిగా అట్లా చేసినట్లయితే నీకు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది. అంతేకాకుండా నువ్వు శ్రీమన్నారాయణని సేవించు. శ్రీహరికి మిక్కిలి సంతోషం కలిగి నీ శత్రువులతో నువ్వు యుద్ధమాడి యుద్ధం చేసి నువ్వు మళ్ళీ రాజ్యం తిరిగి పొందుతావు అని చెప్పి నీకు చక్రాయుధాన్ని కూడా ప్రసాదిస్తాడు విష్ణుమూర్తి అని చెప్తున్నాడు. కనుక రేపట్లు చేసిన పొగొట్టుకున్న రాజ్యం అంతా కూడా తిరిగి నువ్వు పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తన నుండిపై దుష్ట సాహసం చేయటే కదా ఈ నీకు అభిజయం కలిగింది. అంతే కదా, చెడ్డవారితో సహవాసం చేయకూడదు. చేస్తే వాళ్ళ బుద్ధులు కూడా మనకి అంటుకుంటాయి కాబట్టి, దుష్టులతో నువ్వు సహవాసం చేసావు కాబట్టి నువ్వు నీకు ఈ గతి వచ్చింది కాబట్టి నువ్వు నిజాన్ని తెలుసుకో. తెలుసుకుని ఇప్పటికైనా కూడా గుడికి వెళ్ళి నువ్వు భగవన్ నామం స్మరించు. రేపు పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజు నువ్వు తప్పనిసరిగా గుడికి వెళ్ళు. దర్శనం చేసి గుడికి వెళ్ళి అన్ని నువ్వు భగవన్ నామాన్ని స్మరించుకో. నీకు పుత్ర సంతానం కలుగుతుంది, నువ్వు విజయాన్ని పొందుతావు అని చెప్పి నా మాట వినమని చెప్పి ఆయన హితోపదేశం చేశారు. ఒకటి వెంటనే ఆయన మనసు మారుతుంది. శ్రీహరి మధురలో తలుచుకొని వెంటనే అతను ఆ హితోపదేశాన్ని వింటాడు. అతను పవిత్రుడవుతాడు. ఈరోజు అధ్యాయం ఇంతటితో సమాప్తం. రేపు 22వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ఇటు శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రవక్త కార్తీక మహత్యమందలి ఏకవిశ అధ్యాయము 21వ అధ్యాయ పారాయణం సమాప్తం.